problems. పరమాత్మ పరిశుద్ధుడు నీతిమంతుడ సర్వోన్నత సర్వ గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామము స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. మహోన్నతుడు ఈ రాత్రి కాల్సినట్టుగా దేవ మేము సంగమంగా కూడి దేవాలయంలో స్తుతిస్తుండగా గడపస్తుండగా మేము చూస్తుండగా నా తండ్రి చదువుచిన కార్యక్రమాన్ని మీరు సమస్త ఘనత మహిమాన్ని మీరు పొందుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన ప్రార్థించి విడిపించుకున్నాం. క్రీస్తు ఒక్కడే పునరుత్థానుడు,
మరణముందినారు మట్టికి చేరారు మరీ తిరిగి లేవలేదెవ్వరు క్రీస్తు ఒక్కడే పునరుత్థానుడు మనిషి బ్రతుకు పాటిది మాయమయ్యే అవిని వంటిది ఈ మనిషి బ్రతుకు పాటిది మాయమయ్యే అవిని వంటిది నీ ధనగణతలు నీ దాన ధర్మములు బలియాగాలు భలే మూఢ నమ్మకాలు నీ ధన ఘనతలు నీ దాన ధర్మములు బలియాగాలు భలే మూఢ నమ్మకాలు మోక్ష సాధనాలు కావు నరకములు తప్పించవు ముక్తి మార్గమైన క్రీస్తు మాటలే నిత్య జీవము మోక్ష సాధనాలు కావు నరకములు తప్పించవు ముక్తి మార్గమైన క్రీస్తు మాటలే నిత్య జీవము మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే ఆవిరి వంటిది ఈ మనిషి బ్రతుకు ఏ పాటి మాయమయ్యే ఆవిరి వంటిది కలకాలమేమి ఉండిపో మురిసిపోకునే స్థమ లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా కలకాలమేమి ఉండిపో మురిసిపోకునే స్థమ లోకం శాశ్వతము కాదు మోసపోకు మిత్రమా మనిషి మాయ మతం మత్తు ధనం దగ దేవుడే దిక్కు మనిషి మాయ మతం మత్తు కులం కుళ్ళు దేవుడే దిక్కు మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే ఆవిరి వంటిది ఈ మనిషి బ్రతుకు ఏ పాటిది మాయమయ్యే ఆవిరి వంటిది రాజేసుకుని దేవుని వాక్యం మనం జాగించుకుందాం. ఈరోజు మనం మార్చుకున్న 4, 5, 6 జాగ్రత్త చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరమందు ఆశీర్వదించిన మా పేపర్ అడుగుతుంది పరిశుద్ధమైన దేవాలు పరిశుద్ధమైన స్తోత్రాలు స్థుతించున్నాం. రాత్రి కలుసుకోవాలండి, మీ బిడ్డలుగా ఉంటుంది, మేము సగముగా కూడా మిమ్మల్ని స్థుతించుకుంటుంది. మేము వచ్చిన ఈ మధ్య సమయంలో ఇంతవరకు తల్లి పాటలు పాడుతారు, మేము అన్ని పరిశుభ్రంగా వచ్చినాం. పాటలు పాడుకోవడం భావాన్ని మా బిడ్డ ఉంచుకుని వాటి ప్రకారంగా మాకు ఈ జీవితం సేర్చేసినట్టుగా సహాయం చేయమని వచ్చినాం. నేను సమత కూడా వచ్చే బిడ్డలు దీవించండి. సమత కూడా వచ్చే మాత్రం మనం మా తల్లి మన హృదయాల్లో అది నూరత్వంగా ఫలించుట్టుగా వెనకలికి వచ్చే విలువ గ్రహించగలిగే మొత్తాన్ని మనసు మాకందరూ పండుగ చేసి మహిళ మా ప్రభువు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దాని భావన ప్రార్థించి వచ్చిందా పరమ తండ్రి. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు సచనంలో ఈ కార్యక్రమాన్ని చేయించేందుకందరికీ ప్రభుత్వంలో నామరణాలు తీసుకొచ్చాను. వచ్చే దినాల్లో మనం ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడి నామస్మరించడానికి నేర్పరచడానికి కొద్దిసేపు ఒక అరగంట సేపు మన వాక్యం మనం వినడానికి దేవుడిస్తున్న ధన్యతను బట్టి దేవుడికి స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో అనుగ్రహం కూడా మరి మీరంతా కూడా పాలకులను పొందడానికి వచ్చాను. కేవలం గురువారం శుక్రవారం కాదు, ప్రతిరోజు అలాగే లైవ్లో ఫేస్బుక్ లైవ్లో కూడా అనేక మంది వీక్షిస్తున్నా వాళ్ళకి చెప్పడం వల్ల ఈరోజు మనం మార్క్స్ వార్తంగా 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఈ అధ్యాయాన్ని మనం ఈరోజు మనం చదవాలి. మరి మీరు ఎంతమంది చదవడానికి తెలియదు, కానీ ఈరోజు చదవబడిన ఈరోజు చదవబడిన ఈ అధ్యాయంలో ఉండి కొన్ని సంగతులు మనం ఆలోచించడం మనం ప్రయత్నించేద్దాం. 4వ అధ్యాయంలో మనం ప్రధానంగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మనం 2వ అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచూ తన బోధలో వారితో ఇట్లనెను అన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధను మనం చూసినప్పుడు ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచూ ఆయన అనేకమైన సంగతులు వారికి బోధించారు. ఇదే అధ్యాయంలో మనం 4వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే 34వ వచనంలో ఉపమానము లేక వారికి బోధింపలేదు అన్నారు. అంటే మీరు గమనించండి, 4వ అధ్యాయము 2వ వచనంలోనూ అలాగే 4వ అధ్యాయం 34వ వచనంలోనూ కూడా
ప్రభువును గుర్చిన మాటలు అలాగే ప్రభువు చెప్పిన బోధలు గుర్చిన సంగతులు మనం గమనిస్తే ఆయన ఉపమానముల ద్వారా ప్రభువు తన యొక్క వాక్యాన్ని ప్రజలకు ఆయన వినిపించేవారు. అంటే సర్వసాధారణంగా చాలా సందర్భాలు మనం చూసినప్పుడు వాక్యాన్ని వాక్యంగా చెప్తే ఎవరికి అర్థం కాదు, కానీ వాక్యానికి కొన్ని ఉపమానాలుగా అనగా కొన్ని సంగతులు అయితే దైవగ్రంథం బోధిస్తుంది ఆ ఉపమానాలు చెప్పమన్నారు కదా అని చెప్పి చూడండి. మనం తిమోతి రాసిన పత్రంలో పౌలు ఒక మాట తెలియజేస్తాడు, ఆ మాట మనం చాలామంది ఎరిగిన వాళ్ళు ఉన్నాం. అనగా ప్రభు తాను బోధించే ప్రతి బోధన కూడా ఉపమానాన్ని ఉపమానం ద్వారా వారు ఆయన బోధించేటువారు. అందుకని మనం చదువుకున్నాం ఉపమానం లేక ఆయన వారికి ఏది కూడా బోధించలేదు. అంటే ఆయన బోధించారంటే ఆయన వాక్యాన్ని చెప్పారంటే వాక్యంలో ఏదో ఒక ఉపమానం అనేది ఖచ్చితంగా ఉండేది. అంటే ఉపమానాన్ని గురించి మనం చూస్తున్నాం, దీన్ని ఇంగ్లీష్లో ప్యారబుల్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ప్యారబుల్ అనేటువంటి మాట మనం చూసినప్పుడు పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన వాటితో సరిపోలుస్తూ చెప్పినటువంటి విషయాలు గతంలో కూడా దీని గురించిన విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తిమోతి రాసిన రెండవ పత్రిక, మనము తిమోతి రాసిన పత్రిక రెండవ పత్రిక 4:4 మనం చూస్తే పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి తిమోతి రాసిన 4:4 సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అనేటి ఒక మాట మనం చూస్తున్నాం. అంటే కల్పనా కథల వైపునకు తిరిగే కాలం, అంటే కల్పనా కథలను ఉపమానాలకి ఏమైనా వ్యత్యాసం ఉన్నదంటే ఖచ్చితంగా వ్యత్యాసం ఉంది. అంటే ఈరోజు మనం చూసినప్పుడు చాలామంది లేనిపోని వాటన్నిటిని కూడా బోధించి మేము ఉపమానంగా బోధిస్తున్నామని చెప్పుకునేటి వారు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ కథ మనం బోధిస్తే వాక్యం బోధిస్తుంది కల్పనా కథలతో ప్రభువు వాక్యాన్ని బోధించాలి. ఈ విషయాన్ని మనం గుర్తిరగాలి. అలాగే మనము దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు ఇదే 4:4 తిమోతి రాసిన 2:4 3వచనంలో మనం చూస్తే ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదర్శకులు గల వారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని అనమాట. మనకి హితబోధ అనే చోట 6 వేసి కింద ఏమని రాసంటే ఆరోగ్యకరమైన బోధ అన్నారు. అంటే ఆరోగ్యకరమైన బోధను పిల్లలు మనము ఆలోచన చేసినప్పుడు ఈ ఆరోగ్యకరమైన బోధలో కల్పనా కథలు కానీ లేకపోతే కల్పిత పాత్రలు కానీ మనం చూడండి, కొన్ని కొన్ని సీరియల్ను మనం సినిమాలు చూసినప్పుడు ఇవి కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఇవి కేవలం కల్పితాలు మాత్రమే అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు గమనించగలిగితే దేవుని గ్రంథం అటువంటిది కాదు. దేవునికి వాక్యంలో ప్రభువు చెప్పినటువంటి బోధలు అవి ఎంతమాత్రం కూడా కల్పితమైనవి కావు. అలాగే ప్రభువు చెప్పినట్టు ప్రతి పదము కూడా, ఉదాహరణకు ఆయన మీరు లోకములు ఉప్పు అయి ఉన్నారు అనంటే ఉప్పు అనేది మనం నిత్య జీవితంలో మనం వాడే ఒక వస్తువు, అది ఎలాగ ఉపయోగపడుతుందో అది ఎలాగ ప్రయోజనకరంగా ఉంటుందో మనం అందరం కూడా ఎరిగిన వారు ఉన్నాం. కాబట్టి అటువంటి వాటితో ప్రభువు ఆయన బోధించినటువంటి విధానం మనం చూస్తాం. మీరు లోకములకు వెలుగై ఉన్నారు అనే మాట, అంటే వెలుగై ఉన్నారనేది కల్పిత కథ కాదు, కల్పనా కథ కాదు, లేకపోతే అది అనారోగ్యకరమైన బోధ కాదు. అది ఇప్పుడు మనం లోకంలో చూస్తున్న కొన్ని వాటిని, ఇప్పుడు మనం సర్వసాధారణంగా కొన్ని కొన్ని మనం పత్రికల్లో టీవీల్లోనూ మనం కొన్ని కొన్ని వార్తలు మనం చూస్తుంటాం. అంటే వాటిని మనం చూస్తూ కొన్నింటిని మనం వాక్యానికి మనం మేళవించి అనగా మనం అలాగను మనం చేయకూడదు అనేది ఒక మాటను మనము గమనించగలగాలి. అంటే ఎందుకు విషయం మీతో మాట్లాడుతుందంటే ప్రభువు తాను చెప్పినటువంటి ప్రతి బోధలు కూడా ఇప్పుడు మరలా మీరు చూస్తే ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించు, అంటే ఒక సంగతి కాదు అనేకమైన సంగతులను ప్రభువారు ఎలా బోధించేవారంటే ఉపమానముతోనే. అందుకనే ఇక్కడ మనం చదువుకున్న 30వ వచనంలో ఉపమానము లేక వారికి ఆయన ఏది కూడా బోధించలేదు. ఈరోజు పిల్లల వాక్యం ఉంటున్న నీవు నేను మనం అందరూ కూడా మనం వినేది ఉపమానమా లేకపోతే కల్పనా కదా అనేది ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కావట్లేదు. ఈరోజు చాలామంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ అనబడిన వారు, చాలామంది అనేక దేశ విదేశాల్లో వాక్యం ప్రకటించే వారి సైతము కల్పిత పాత్రలను లేకపోతే కల్పిత కథలను ప్రకటింపజేసి అదే ఉపమానం అనుకునే భావన ఉన్నారు. అయితే ఈ విషయాల గురించి మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఉపమానం అనేది లోక సంబంధమైన వస్తువులను చూపిస్తూ లోక సంబంధమైన వాటిని ఉపయోగిస్తూ వాటిని దేవునికి వాక్యాన్ని ప్రకటించడం అనేది ప్రభువు చేసిన కార్యాన్ని మనం దైవగ్రంథం చూస్తాం. అందుకనే ఈ ఉపమానంలో మనం ఈ 4 మనం చూస్తే అక్కడ మనం ఏదైతే మత్తయి 13 అక్కడ విత్తు అనుగూర్చిన ఉపమానం చెప్పారో ఇక్కడ కూడా ఈ 4 ఆ విత్తు అనుగూర్చిన ఉపమానాన్ని చెప్తున్నారు. కొన్ని విత్తనాలు తోట పక్కన పండి, కొన్ని విత్తనాలు రాతి నెల పండి, కొన్ని విత్తనాలు మండల పొదలు పండి, మరికొన్ని విత్తనాలు మంచి నెల పండి. అంటే విత్తువాడు
కల్ప కల్పితం కాదు, విత్తనాలు కల్పితం కాదు, అవి పెరగడం అనేది కూడా కల్పితం కాదు. జరిగే సంగతులు, జరుగుతున్న సంగతులు. అందులో కూడా మన సందర్భాలు మనం ఏదైనా టీవీలో ఒక న్యూస్ చూసి ఆ వార్త మనం చెప్పినప్పుడు చాలామంది వాటిని దాన్ని ఉపమానంగా భావించరు. అంటే ఏదైనా ఒకటి ఏదైనా నాకు దేవుడు రాత్రి కళ్ళలో కనబడంటే అది ఏదో ఉపమానంగా భావించి దాన్ని ఏదో నిజంగా భావించేంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడికి వాక్యాన్ని కూడా మనము నీవు నేను కూడా మనం గమనించితే వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రభువు ఆయన ఉపమానము లేక ఏది కూడా బోధించలేదు అనే మాట మనం చూస్తాం. ఈ నాలుగో అధ్యాయంలో అలాగే ఉత్తు అని గురించి ఉపమానం చెప్పారు. ఆ తర్వాత మనం 20వ వచనం మనం చూస్తుంటే దీపాన్ని గురించి కొంత దీపించిన విషయాల గురించి మాట్లాడారు. అందుకని 24 వచనం ఒక మాట అన్నారు. 24 వచనంలో మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరు ఉపమానాలు వింటున్నారా అంటే మార్కు సువార్త మరలా వచ్చేస్తాం. మార్కు సువార్త 4:24 వచ్చేస్తే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు ఎందుకు మాట్లాడారంటే, మీరు గమనించండి, ఈ రోజున ఉపమానాలని చెప్పి కల్పనా కథలు మనం వింటున్నాయేమో, ఉపమానాలని చెప్పి అసత్యాలు మనం వింటున్నాయేమో. కాబట్టి ఈ రోజున వాక్యాన్ని బట్టి మనము జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. ఈ రోజున నీవు నేను కూడా పిల్లరా, ప్రభు చెప్పినట్టు మాట మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఇలా ఉన్న ఈ 4 అధ్యాయంలో ప్రభు ఆ ఉపమానాలను చెప్పిన సందర్భాలను చూస్తాం. ఆవరించిన కూర్చున్న ఉపమానాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 35 వచనం మనం చూస్తే ఆయన ధోని ఎక్కినప్పుడు అక్కడ మనం ఇదే సందర్భం మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఆ వారు సముద్రం మీద వారు ప్రయాణం చేసినప్పుడు సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది. ఆ తుఫాను చేత, ఆ కాలాల చేత, ఆ సముద్రపు అలల చేత ఆ ధోని ఏమైపోతుంది, మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రభువారు ఆయన పరుగున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. శిష్యులందరూ కూడా పాదు కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మీరు 38వ వచనం చూద్దాం ఒకసారి. 4:38 వచనంలో ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుడను, వారాయను లేపి వాద కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగి. మీరు గమనించలేదో ఈ వారంలో మనము మైకులో మీకు ఒక పాట వినిపిస్తున్నాను, చింతించనేలా చింతించనేలా అనే పాట. మరి మీరు వింటున్నారో నాకు తెలియదు కానీ చింతించనేలా చింతించనేలా చింతించి జీవితం చింపివేతువేలా నీకై చింతించువాడు శ్రీయేసే. తర్వాత నీ చింతలు బాపువాడు క్రీస్తేసే. అంటే మనిషి యొక్క జీవితంలో సర్వసాధారణంగా తన జీవితంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే చింతించడం అనేది, బాధపడుతూ ఉండడం అనేది, బాధపడుతూ కూర్చుండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే మనము ఉపవాసాన్ని గురించి కూడా ప్రభువు మాట్లాడుతూ మీ ముఖమును దుఃఖపరుచుకోకండి అన్నారు. మీరు ఉపవాసం ఉన్నట్టుగా మీరు మనుషులకు కనబడాలని మీ ముఖమును ఏం చేయొద్దు అన్నారు. దుఃఖంగా ఉంచుకోద్దు, మీరు ఆ రోజు తలస్నానం చేయండి. మీరు ఒకసారి మత్తయి సువార్త వెళ్దాం. మత్తయి సువార్త 6 అధ్యాయంలో మీరు 16 వచనం చూస్తే, మత్తయి సువార్త 6 అధ్యాయం 16 వచనంలో మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. అంటే ఏదో పోగొట్టుకున్న వారిలాగా, ఏదో వచ్చింది, ఏదో మనకి కష్టమంతా ఏదో వచ్చేస్తున్నట్టుగా మనం బాధపడవలసిన పని లేదు. మీరు ఆ దినాన్ని మీరు తలస్నానం చేయండి, మీ తలంటుకుని మీరు మీ గదులడికి వెళ్ళి రహస్యం ముందు చూచున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి అని ప్రభు మన ఉపవాసాన్ని వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. అంటే ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడుతున్నా అంటే, ఈ 4:38 వచనంలో ప్రభువునే ప్రశ్నిస్తున్నారు ఎవరు, శిష్యులు. నీకు చింత లేదా, ఎంత గొడవ జరుగుతుంది, ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా ఎన్నో శోధనలు కలుగుతుంటాయి, ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఆ దేవుడే మమ్మల్ని చూడట్లేదండి, ఆ దేవుడే మమ్మల్ని కరుణించట్లేదండి, ఆ దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అదే కొన్ని మన పాత సినిమాల్లో హీరో గారు పాడుతూ ఉంటారు, దేవా ఇవి ఎక్కడున్నాం, ఏ కోణంలో ఉన్నాం, అసలు ఉన్నావా లేదా అని పాడుతూ ఉంటారు. అంటే వారికి వచ్చే సమస్యలను బట్టి, వారికి వచ్చే పరిస్థితులను బట్టి అసలు నువ్వు ఉన్నావా, అసలు నువ్వు అసలు ఉంటే నువ్వు ఎక్కడున్నావు, దిగిరా అర్జెంటుగా నువ్వు దాన్ని దిగిరా అని పాటలు పాడేంటి కొన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక భయంకరమైన పరిస్థితి వారు కలిగిన వారు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అసలు దేవుడే లేడు అనేటి ఒక భక్తిహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడతాయి. కానీ ఇక్కడ వాక్యం వచ్చిస్తే 38వ వచనంలో నీకు చింత లేదా అనేటి ఆ మాటను పిల్లలు మనము చూస్తే, ఈ రోజున దేవుడు అంటే మనం గమనించినప్పుడు ఒక్కసారి మనం యాకోబు పత్రంలో ఈ మాట మనము ఆలోచన చేస్తే, యాకోబు రాసినట్టు క్షమించండి. ఇక్కడ మనము దేవుడికి వాక్యంలో
పేతురాసిన పత్రికలో మనం చూద్దాం. పేతురాసిన పత్రిక 5వ అధ్యాయం, పేతురాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూడండి. పేతురాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నారు. ఈ వాక్యాన్ని మనం అందరం కూడా ఎరిగిన వారమే. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనమందరం కూడా ఈ వాక్యాన్ని మనకి పరిచయమే. అంటే మీరు గమనించండి, నీకు చింత లేదా అని శిష్యులు ప్రభువులు అడుగుతున్నారు. అనగా వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు? ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారు. ఇక ధోని మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నట్టు ఆ పరిస్థితుల్లో ప్రభువుని వారు ఏమన్నారంటే, నీకు చింత లేదా? ధోని మునిగిపోతుంది, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రభువుని వారు ప్రశ్నించినప్పుడు ప్రభువు లేచి గాలిని సముద్రంలో గద్దించి ఆయన మిక్కిన నిమ్మల పరిచి ఎందుకు మీరు భయపడుతున్నారు అనేటి మాటను మనము మన మార్క్ సోత్రంలో చూస్తాం. అయితే ఇక్కడ పేతురు పత్రంలో పేతురు అంటున్నాడు అడిగా మీరు ఎంతమంది గమనించండి, పేతురు కూడా యేసుప్రభు శిష్యులను ఒక్కడే. మనం అందరూ కూడా ఎదిగిన వారు ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా పేతురు ముందు పుట్టాడు. అన్ని విషయాల్లో కూడా అనగా అందులో పేతుడికి మొదటి పేరు ఉందంటే దుందుడుకు పేతురు అనేది ఒక మాట ఉంది. అనగా అన్ని సమయాల్లో కూడా నేనున్నాను నన్ను పంపించు అనేటి రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకని పేతురు మనం చూసినప్పుడు ప్రభువును పట్టుకోవడం వచ్చినప్పుడు కూడా అతను తన కత్తి తీసి దాసుని యొక్క చెవిని తెగ నరికినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అనేకులు నన్ను నా గురించి ఎవరు పుట్టారంటే నువ్వు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్తాడు పేతురు. అలాగే యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న అనేక మంది శిష్యులు ఉన్నారు కానీ అందరిలో కంటే పేతురు ప్రభు నీవేతే నేను కూడా సముద్రం నడుస్తానంటాడు. అంటే అన్ని విషయాలు కూడా ముందుంటాడు. ఇప్పుడు నీకు చింత లేదా అన్నవాడు కూడా ఎవరై ఉండొచ్చు అంటే ఖచ్చితంగా పేతురు కూడా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఉన్నటి పేతురు నీకు చింత లేదా అని ప్రశ్నించిన వాడు ఎటువంటి విశ్వాసంలో వెళ్ళాడు తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వెళ్ళి ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. నిజమే, ఒకప్పుడు మనకి దేవుని పట్ల సరైన విశ్వాసము, సరైన నమ్మకము లేక దేవుని పట్ల మనం ఒకవేళ అపార్థం చేసుకునే వారిగా, లేకపోతే దేవుని విషయంలో మనం కొంచెం వెనకొని వేసే విషయంలో ఆలోచన కలిగి ఉన్నాం. పేతురు కూడా ఒకప్పుడు ఆ సముద్రం మీద తుఫాను దిగినప్పుడు, ఆ ధోని అలల చేత కప్పబడుతున్నప్పుడు, ఇక మునిగిపోతున్న పరిస్థితుల్లో, ఇక నశించిపోతున్న పరిస్థితుల్లో నీకు చింత లేదా అని ప్రశ్నించిన వాడు ఏమంటున్నాడు తెలుసు? ఇప్పుడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని విశ్వాసంలోనికి పేతురు వెళ్ళగలిగాడు. ఒకప్పుడు నీ విశ్వాసం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలి? కాబట్టి అనుదినము కూడా నీ విశ్వాసాన్ని నువ్వు ఎలా చేయగలంటే నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ఒకప్పుడున్న విశ్వాసం కంటే ఇప్పుడు నీకున్న విశ్వాసం మరీ ఎక్కువగా అది పెంచబడాలి. ఒకప్పుడు నీకున్న ప్రార్థనా జీవితం కంటే, ఒకప్పుడు నీకున్న బైబిల్ గ్రంథాన్ని చదివే విషయంలో కంటే, ఒకప్పుడు నీకున్న నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కంటే మరీ ఎక్కువగా. అందుకని మనం ఈ రోజున ప్రతిరోజు మన కొద్దిసేపు, ఎంతోసేపు కాదు, ఒక అరగంట సేపు వాక్యం ఎందుకు ప్రకటిస్తానంటే, కేవలం ఆదివారపు క్రైస్తువులు ఉండిపోవద్దు, కేవలం బుధవారపు క్రైస్తువులుగా కాదు, కేవలం శుక్రవారపు క్రైస్తువులుగా కాదు, నామకార్థపు క్రైస్తువులు కాదు, అనుదినము. అందుకని మనము అపొస్తలుల కార్యగ్రంథం మనం చూసినప్పుడు మొట్టమొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు ఎలా ఉన్నారట? అనుదినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. ఆ మాట మనం అనేక సందర్భాల్లో మేము చూపించాను. 2వ అధ్యాయం మనం చూసినప్పుడు వారు అనుదినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. మరి ఈరోజు మనం దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం అనుదినము కూడా ఈ లాక్డౌన్ పుణ్యమని, కరోనా పుణ్యమని ప్రతిరోజు మనము ఇలాగ దేవునికి మందిరంలో కలుసుకోవడం అనేది నిజంగా గొప్ప అదృష్టం అని అనుకుంటున్నాను. అందుకనే దావీదు అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అంటున్నాడు. అంటే దేవునికి మందిరం కేవలం ఏదో ఒక వారమే కాదు, వారం ఒక రోజు కాదు, అనుదినము కూడా దేవునికి సన్నిధిలో నీవు నేను కూడా పిల్లరా, ఆయన యొక్క మాటను మనం వింటూ ఆయన స్తుతించే వారు ఉంటారు. అందుకని పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రారంభంలో అతని యొక్క జీవితం ఎలా ఉందంటే, నిన్నటి దినం మనం గమనించాం, మీరు నన్ను వెంబడించండి అని అన్నప్పుడు వారు అప్పుడు వరలు వేసుకుంటున్న ఆ పరిస్థితిలో పేతురు పిల్లరా ప్రభువును వెంబడించాడు. వెంబడించిన వాడు సమస్య వచ్చినప్పుడు ఏమైపోయాడు? నీకు చింత లేదా అని ప్రభువునే ప్రశ్నించాడు. ఆ తర్వాత ప్రభు మరణించారు, సమాధి చేయబడారు, 3వ దినమున తిరిగి లేచారు, ఆరోహణుడయ్యారు. ఆ తర్వాత పేతురు ఎంతటి విశ్వాసంలో ఎదిగారంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది, చింతించుతున్నాడనే మాట దగ్గర ఒకటని ఎక్కువేసి పేతురు పత్రిలో ఏమి రాసంటే, ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యము చేర్చున్నాడు.
అంతే కదా, ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడు, లక్ష్యం చేస్తాడు. అంటే అందుకని మనం చాలా సందర్భంలో మీకు చెబుతుంటాడు, దేవుడికి ఆయన దృష్టికి కనబడిన సృష్టిం ఏది కూడా లేదు. మనం కూర్చుండుట ఆయన ఎరిగినవాడు, మనం లేచుట ఆయన ఎరిగినవాడు, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టినవాడు. అంటే ఆయన నిన్ను గుర్చి చింతించున్నాడు, అంటే ఆయన నిన్ను గుర్చి లక్ష్యం చేస్తున్నాడు, నిన్నేం వదిలిపెట్టేలా. ఈరోజు కొంతమంది కొంతమంది బంధువులను చూసినప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారండి, మీరు మమ్మల్ని మర్చిపోయారండి, మేము ఎక్కడ గుర్తుంటామండి అనేది కొంతమంది కొన్ని మాటలు చెప్తుంటారు. నిజమే, కొంతమంది బంధువులు చూసిన, స్నేహితులు చూసిన, కొంతమంది కుటుంబంలో చూసిన వారు మనల్ని మర్చిపోయారు అని అనుకుంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదుగా, దేవుడు మానవుడు కాదుగా, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఎన్నటికీ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఈరోజున ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో అతి ఆత్మీయమైన విషయాన్ని ఈరోజు నీవు గమనించినప్పుడు నీ విశ్వాసం నా విశ్వాసం. అయితే తర్వాతగా 5వ అధ్యాయం చూస్తే, 5వ అధ్యాయంలో అపవిత్రాత్మ పట్టిన వాడు వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇక్కడ గెరాసీయుల దేశానికి గెరాసీయుల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాడప్పుడు సమాధుల నుండి వచ్చిన సందర్భాన్ని ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే మీరు గమనించండి, ప్రభువు ఎప్పుడైతే వచ్చి నీ పేరేమని అడుగుగా, అక్కడ 9వ వచనం చూద్దాం ఒకసారి, మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగుగా, వాడు నా పేరు సేన ఏరేనగా మేము అనేకులమని చెప్పాను. ఇక్కడ మీరు మరొక సందర్భాన్ని గమనించండి, సమయం అవుతుంది, సమయానికి ముగిస్తారు, కంగారు పడుతుంది. 5వ అధ్యాయంలో మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు 9వ వచనంలో సేన అను దయ్యములు పట్టిన వాడు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక శానాను దయ్యములు పట్టిన వాడి యొక్క గతిని ఎలాగుందనంటే అతని స్థితి ఏమాత్రం బాగాల. కాబట్టి శానాను దయ్యం అంటే నీ పేరేమనప్పుడు నా పేరు శాన అని చెప్పి ఏమంటే ఎలాగా మేము అనేకులం అని చెప్పాడు. ఈరోజున మన జీవితంలో కూడా పిల్లగా అనేకమైన సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. అందులో చాలామంది ఏమంటారంటే నాకు వచ్చిన సమస్యలు నాకు వచ్చిన కష్టం పగోడు కూడా రాకూడదని అంటారు. అంటే పగోడి మీద అంత ప్రేమ ఎందుకు నీకు, అంటే పగోడి మీద నీకు ఎందుకు అంత ప్రేమ ఎందుకు వచ్చేస్తుంది అంటే నీకు వచ్చిన కష్టాలు అంత ఉన్నతమైన అంత గొప్పవి అని అనక అనేకమైన సంగతిని చెప్పడానికి అర్థం చేయడానికి ఆ మాటలు అలా చెప్తున్నాం. అంటే మీరు గమనించండి, శాన అను దయ్యములు పట్టిన వాడు, అపవిత్రాత్మ పట్టిన వాడు అనేటి మాట మనం చూసినప్పుడు అనేకమైన సమస్యలతో ఉన్నా కూడా ప్రభువు మనల్ని విడిపించగలిగే సమర్థులు. మనం అనుకుంటాం ఒక సమస్యను ప్రభు ఆయన సాల్వ్ చేస్తారు, ఒక సమస్యని ఆయన చేస్తారు కాదు. ఇక్కడ అనేకమైన అపవిత్రాత్మ పట్టిన వాడు అనేకత్వం పట్టబడిన వాడు సమాధులు ఉన్నాడు. అతను అతని గురించి మాట్లాడుతూ సంకెళ్లతోనూ ఎవడు వాడిని బంధింపలేకపోయాడు, 4వ పలుమారు వాడి కాళ్ళకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించను, వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ దగ్గర తుత్తిరంగా చేసినక ఎవడును వారిని సాగుపరచలేకపోయాను. అంటే ఎవడును వారిని బాగుపరచలేకపోయారు, ఎవరును కూడా వారిని ఆస్పదపోయారు. తన ప్రభువు ఆ శాన అను దయ్యములు పట్టిన వాడిని, అనేకమైన అపవిత్రాత్మ పట్టిన వాడిని ప్రభువు బాగు చేసిన విధానప్పుడు చూడండి, మన 15వ వచనంలో జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి శాన అను దయ్యములు పట్టిన బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడి అంటున్నారు. అంటే ఒకప్పుడు అతనికి జీవితం ఎంత భయంకరంగా ఉందో, ఎంత నరకప్రాయంగా ఉందో, అటువంటి నరకప్రాయమైన జీవితాన్ని ప్రభువు క్షణంలో దేవుడు ప్రభు ఏం చేశారు, బాగు చేశారు. మనం కొన్ని కొన్ని సందర్భాలు మనం చూస్తాం, చాలా సందర్భాల్లో మనం వింటున్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు కొన్ని చిటుకులో బాగుపడే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన రోడ్డు సమస్యలు చూడండి, రోడ్డు మార్గాలు చూడండి, అనేక గొంతులతో గోతులతో కాబట్టి భయంకరమైన ప్రమాదాలకి నిలయముగా మారుతుంది. అవి బాగు చేయడానికి ఎంత టైం పడుతుందండి, ఇక్కడ బాగు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక్క ఆర్డర్ ఒక్క సంతకం, అంటే ఒక్క జీవం మీద ఒక్క సంతకం. రోడ్డు మార్గాలు అంటే కూడా బాగుపరచబడాలి అంటే ఒక చిన్న సంతకం అయితే అవి బాగుపరచబడే అంటే అవకాశం ఉంది, మనుషులకి అంత అధికారం ఉంది. అందుకని మనం కపిలము ఉన్న శతాధిపతి తన దాసుడు పక్షవాయుతు బాధపడుతున్నప్పుడు ప్రభునందుకు వెళ్ళినప్పుడు అక్కడ గమనించండి, ప్రభు అంటున్నాను నేను వచ్చి అతను స్వస్థపరచనంటే, లేదు ప్రభు నువ్వు మాట మాత్రము సెలవు, నా దాసుడు బాగుపరచబడతాడు. అంటే ఆయన మాటకి ఎంత శక్తి ఉందో ఈరోజు నీవు నేను కూడా మనం ఎరిగిన వారు ఉండాలి.
ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఒకటి కాదు రెండు కాదు. ఎలాంటి బాబు ఇంక మా లైఫ్ లాంగ్ ఇంక ఎలాగ ఉంటుందండి, ఇంక మా జీవితం అంతా కూడా ఇంకా ఇంతేనండి, మా బ్రతికింతేనండి అంటారు కొంతమంది. ఇంక మా బ్రతికింతేనండి, ఇంక మేము ఏటైనా మా జీవితాలు ఎలాగే ఉంటాయండి అని అంటారు. లేదు లేదు, ప్రభువుని నువ్వు ప్రభువుని విశ్వసిస్తే ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమే. నీకు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా కూడా, నువ్వు ఎన్ని భయంకరమైన బంధకాలలో నువ్వు జీవించినా కూడా, వాటన్నిటి నుండి కూడా ప్రభువు ఆయన విడిపించడానికి ఆయన సమర్థుడైన విషయాన్ని ఈ భాగాలను బట్టి మనం గమనించవచ్చు. తర్వాత ఇదే 5వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, యాయిరుడిని ఒకడు వచ్చి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది కాబట్టి ఆమెను బ్రతికించు, ఆమెను బాగు చేయని యాయిరనే వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఆ కుమార్తె చనిపోయింది, అనేక మంది గొల్లుని ఏడుస్తున్నారు. కానీ ప్రభు వచ్చి మీరు 40వ చూస్తే తలీ తాకుమి అని చెప్పినట్టు మాట వస్తుంది, అనగా చిన్నదాన నిమ్మని నీతో చెప్తున్నాను. అనగా ఒక చనిపోయిన బిడ్డను ప్రభు తిరిగి లేపిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇంతకుముందు కూడా అదే మాట మీకు చెప్పాడు, అనేకమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా ప్రభువు మనల్ని విడిపోయి, అది ఎంత ప్రమాదకరమైన, అది ఎంత భయంకరమైన. అందులో శత్రుకు మేషుకు అభిందములు మనం చూసినప్పుడు వారు అగ్నిగుండము వారి ముందు ఉన్నప్పుడు అగ్నిగుండములో పడిపోతే నశించిపోతాము కాలిపోతామనే సత్యం వారు వెళ్ళినా కూడా మమ్మల్ని అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అని నమ్మగలిగారు. ఎదురుగా అగ్నిగుండం ఉంది, మనం ఇస్రాయేలు మనం చూసినప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చేస్తే ఇక మోషి మీద వారు సలుగుతున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఐగుప్తు దేశం నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని చంపుతావు అన్నారు. కానీ దేవుడు చేసిన అద్భుతం మనం ఎరిగిన వారు ఉన్నాం, ఆ ఎర్ర సముద్రం దేవుడు 2 పాయింట్లుగా చేసి ఆరిన నేల మీద వారిని ఆవరగొడ్డు నడిపించు. అంటే మనం ఆలోచన చేస్తాం, దేవుడికి ఇది సాధ్యమా, ఇంకా మన బ్రతుకులు ఇంకా ఎలాగే ఉంటాయి, ఇంకా మన బ్రతుకులు ఇంకా ఎలాగే తల్లారిపోతాయి, ఇంకా మన బ్రతుకులు ఇంకా ఎలాగే ఉంటాయనే భావంలో నిరాశలో నిస్పృహలో మనం ఉంటుంటాం. కానీ వాక్యం ముదురుతుంది, అందుకని ఎంతమంది మేము జ్ఞాపకం చేస్తాను, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన ముందు గుర్చి చింతించుతున్నాడు. అందుకని సామెత గ్రంథం వస్తున్నప్పుడు నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమవుతున్నాడు. ఇంత విలువైన మాటలు, ఆదరణకరమైన మాటలు పిల్లలు దేవుడు తన గ్రంథమందు రాయించి ఉంటే ఈరోజు అనేక మంది దేవుడి బిడ్డలో ఉన్నవారు ఎందుకో నిరాశపడిపోతున్నారు, నీరసించిపోతున్నారు. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, నా కార్య గాయం తగ్గిన మీరు అందరికీ తిరుగుతున్నాను, కార్యక్రమాలు వెళుతున్నాను, ఏ చెప్పలేదే మాకు అన్నాను. తగిలింది గాయం చిన్నదే అంటే గాయం తగ్గింది, అమ్మ నేను ఏదో పాపం చేశాను, నాకేదో శాపం తగిలింది. కొంతమంది ఏదైనా సమస్య వస్తే, ఏదైనా అనారోగ్యం కలిగితే ఇంకా అలాగే బొగ్గ మీద బొగ్గ కింద చేసేసి అంటారు కదా, అంటే బొగ్గ కింద చేసేసి సర్వసరం మనకుంటే అలవాటది, ఇలా చేసేసి లాగా ఆలోచిస్తారు, ఏమైపోయింది ఇలా ఏంటో ఏమైపోయిందా, నా బతికేంటే అలాగే అయిపోయింది, ఒకప్పుడు ఎలా తిరిగి ఉంది. కొంతమంది జాలి చూపిస్తూ ఉన్నారు కొంతమంది, ఏమంటే ఒకప్పుడు నిన్న పరుగులు వెళ్ళాను, పరుగులు వెళ్తే అక్కడ పెళ్లికి వెళితే వెళ్ళాల్సి వచ్చింది తప్పలేదు, వెళితే అక్కడ సంఘస్లు మనకు అందరికీ పరిచయం కొంతమంది, అవి మీరు తిరిగి నన్ను జాలి చూస్తున్నాను, నేను నవ్వుతున్నాను. అంటే ఎందుకు నవ్వుతున్నానంటే దేవుని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనకు ఎంత గాయం కలిగినా, ఎంత సమస్య వచ్చినా, ఎంత షాక్ లేదు. అంటే ఇది నటించడం కాదు, అంటే ఇది చాలామంది అనుకుంటాం నటించేస్తున్నాడు, చాలా లోపల బాధెట్టుకున్నాడు అనుకుంటాను. అవును బాధ ఉంది, కానీ నటించట్లా అయినట్టే నాకు నిరీక్షణ ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు ఎలాగ వదిలేడుగా, 2-3 వారాలు, 1-4 వారాలు, మా ఎంతకాలము మళ్ళా కొంతకాలం మళ్ళీ ఏమవుతుంది, మళ్ళా బాగుపరచబడతానుగా, ఇలాగే ఉండిపోనుగా. ఇప్పుడు రాత్రి ఉంది, ఈ రాత్రి చీకటగా ఉంది, అయ్యో ఇప్పుడు కరెంటు లేదు అనుకోండి, అయ్యో చీకటగా ఉంది భయం వేస్తుంది, ఎలాగెలాగ ఉంటే సూర్యుడు ఉదయించడా తెల్లారదా, మన జీవితాలు మళ్ళా వెలుగు చూడవా, అంటే ఇలాగే ఉండిపోగా, కాబట్టి మారుతుందిగా. ఇప్పుడు మనం గమనించగలిగితే ప్రభు ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం చూసినప్పుడు, ఈ రోజున దేవుని మీద విశ్వాసించిన నీవు ఇంకెందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని మీద ఎందుకు వస్తున్నావు, ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు, చిన్న చిన్న సమస్యలకి శోధనలకి నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకుంటావా. అందుకని మనము పాటల రూపంగా కూడా నేను అనేక రీతిగా నేను యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని పాటలు మనల్ని అర్థవంతంగా నడిపించాలని, మన యొక్క విశ్వాసాన్ని మరింతగా అభివృద్ధిపరచాలని నేను చాలా సెర్చింగ్ చేసి దానికోసం చాలా ప్రయాసపడుతుంటాను. చాలామంది తెలియదు మళ్ళీ అందులో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అన్ని మార్పులు చేసి వాక్యానుసారం కాకపోతే వాక్యానుసారంగా రాగం నచ్చుతుంది, మళ్ళీ లిరిక్ వాక్యానుసారంగా ఉండదు, కానీ రాగం బాగుంటుంది, ట్యూన్ బాగుంటుంది, లిరిక్ బాగోదు.
మళ్ళీ ఆ లిరిక్లో ఆ ట్యూన్ని చేర్చి అఫ్కోర్స్ అలా చేయకూడదు కానీ నేను చేసి ఆ పాటలు నేను పాడలేదు అంటే గొప్పగా చెప్పట్లేదు అంటే మనం వాక్యంలో బల చెప్పాను కానీ పేరుతో ఒకప్పుడు ఏమన్నాడు నీకు చెత్త లేదా అన్నవాడు ఇప్పుడు ఏమన్నాడు ఆయన మిమ్మల్ని గుర్చి చింతించున్నాడు మీ చెత్త యావత్ ఆయన మీద వేరుని మరగదీపుతున్నాడు ఒకప్పుడు ఏమన్నాడు ప్రభువుని నీకు చెత్త లేదా అన్నవాడు ఇప్పుడు ప్రభు మనందరికీ చెప్తున్నాడు పేరుతో తన పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఆయన మిమ్మల్ని గుర్చి చింతిస్తున్నాడు మీ చెత్త యావత్ ఆయన మీద వేడు కాబట్టి యాగీరు అనే కుమార్తె చనిపోయినప్పుడు ప్రభు తిరిగి లేపారు అలాగే 12 ఏళ్ళ ఇదే 5 రాజ్యంలో 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఇది కూడా మనం 2 వరకున్నాం 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆమె ఆడ తన వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏమైంది ఆమె తన రక్తధార పెట్టింది అక్కడ మనం ఒక వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆమె చూడ ఒక మాట మనం చూద్దాం ముగించుకుందాం 25 వచనం 12 ఏళ్ళ నుండి 5వ 25వ వచనంలో 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు ఏమి చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడి ఉంది 12 ఏళ్ళ నుండి పడుతున్నాడు పాటలు కాబట్టి ఈ బాధలు మాకు ఇప్పుడు కొత్త ఏం కాదండి మా చిన్నప్పటి నుంచి ఇదే బాధ అండి లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇవే సమస్యలు అండి ఇదే కష్టాలండి అంటాం కానీ ప్రభువు యొక్క గొప్ప శక్తిని మనం ఆలోచిస్తే వాక్యం మనం గమనించప్పుడు 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఒక్క ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే వెంటనే ఆమె తన రక్తధార ఈరోజు నువ్వు ప్రభువుని నమ్మితే విశ్వసిస్తే ఎందుకనే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది నువ్వేం దిగులు పడవలసిన లేదు బెంగపడవలసిన పని లేదు అయ్యా ఇంకా నేను ఇంకా 8 ఏళ్ళ కాలం నా బ్రతికి ఇలాగే ఉంటుంది అనే భావం లేదు ఆమె అనేక మంది వైద్యుల చేత తిప్పల పడిందంట తనకున్నదంతా కూడా వేయపరుచుకుంది కానీ ప్రయోజనం లేదు కానీ ప్రయోజనము కలిగింది ఎక్కడంటే ప్రభువునందే ప్రయోజనం ఈరోజు మనుషుల దగ్గర మనకు ప్రయోజనం కలగదు ఎక్కడ ప్రయోజనం కలుగుతుంది ప్రభువునందే ప్రయోజనం కలుగుతుంది నువ్వు మనుషుల దగ్గర ఎంత నువ్వు వెచ్చించినా ఎంత నువ్వు ఏమి చేసుకున్నా అది ఎంత మాత్రం కూడా ప్రయోజనం కాదు అందులో కొంత మనుషులు మనం చూసినప్పుడు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు కానీ ప్రభువునందే మనకి ప్రయోజనము దొరుకుతుంది ఎందుకంటే మనుషులు నమ్ముకుంటుకంటే యెహోవాను ఆశ్రయించడం రాజు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించమేలాంటి మాటలు దేవగ్రంథంలో మనం చూస్తాం కాబట్టి ఇంకా ఈ అధ్యాయంలో ఇంకా 6-7 అధ్యాయంలో ఉన్న విషయాలు మనం గమనించాలి కానీ సమయం ఏంటి కాబట్టి ఆ మాటలు చూస్తాం దయచేసి మరలా ఒక వీళ్ళు ఇంకా ఎవరైనా ఈ వాక్యాలను చదవకపోతే మీరు ఇంటికి వెళ్ళి మరలా ఈరోజు మనము మనకున్న నా వైపు నుంచి చూసిన క్యాలెండర్ ప్రకారంగా మార్కు స్వాత 4, 5, 6, 7 అధ్యాయంలో చదవండి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు నేర్చుకోవచ్చు ప్రార్థన చేసుకుని ముంచుకున్న తలవచ్చండి ప్రార్థన గురించండి మోకరించండి ప్రార్థన గురించండి ప్రార్థించండి మహోన్నతుడు మహాగురుడు పరిశుద్ధుడు మా పరిపాలకు మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతుల నామములకు వేలాది వందనాలు సర్వపరిస్థితులు పర్వతం నీ తోడు మీ బిడ్డలుగా మీకు వెళ్ళగా కొద్ది నిమిషాలు మాత్రం మీ మాటలు వినడానికి మీరు చేపట్టు పక్కన పొందా ఆనాడు ఆదిమ సంఘము అనుదినము కూడా తను వారు దేవాలయంలో వారు తప్పక కూడుకున్నారని మీ వాక్యం విన్నాం తను దానిని బట్టి మా తల్లి ఇక్కడ పరిస్థితులు ఈ సమయంలో మాత్రం మేమందరం కూడా కొద్ది నిమిషాలు మీ సన్నిధిని మేము గడపాలని ఉద్దేశం కలిగి తను మేమందరం కూడా తను మీ సన్నిధి మేము వచ్చిన్నాం మీ మాటలు మేము విన్నాం మిమ్మల్ని గడపరిచడం మీకు స్తోత్రాలు నిన్న ఈ వాక్యం మా గురువులో మాకు నూరంతలుగా ఫలిపరచడం ప్రార్థన చేస్తాం గురు వచ్చిన బిడ్డలు మీరు దీవించండి బలహీనమైన బిడ్డ మీరు బలపరచండి స్వస్థపరచండి ఆరోగ్యంలో ఇచ్చిన వరకు విడిపించాం కానీ ఎందరికీ ఒక వాక్యం విన్నారో ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని మాకు వారు బలపరచుకున్నట్లుగా తండ్రి మా చింత యావత్తు కూడా మీ మీద వెళ్ళినట్లుగా మీరు సహాయం ఇచ్చాము ప్రార్థిస్తాం కానీ మీరు మమ్మల్ని విడువలు ఎనభాయులు అనే సత్యాన్ని మాత్రం గుర్తిరిగి మా జీవితంలో మాకు కలిగే ప్రతి కష్టములు నష్టములు తల్లి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని తల్లి మీరు మమ్మల్ని విడిపింపజేసి మాకున్న ప్రతి సమస్య నుంచి కూడా మీరు మమ్మల్ని విడిపించగల గొప్ప నమ్మకాన్ని మాకు మీ ఇబ్బంది మాత్రండి మేము మీ పట్ల కలిగి ఉన్నట్టుగా సహాయం తెచ్చి విడిపించాం కానీ సమమాకండి మా తండ్రి చెవిత ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఎవరెవరు మేము అవసరాలు అక్కడ కలిగిన వారు ఉన్నారు సమస్త అవసరాలు అక్కడ మాత్రం మిమ్మల్ని గుర్తించండి ప్రార్థన ఎవరెవరు మాత్రం ఏ సమస్యలతో కష్టంతో నష్టంతో ఉన్నారో దాని వారు కూడా ప్రతి సమస్యలు కష్టంలో నష్టంలో మీరు త్వరగపరచండి వారి కుటుంబంలో శాంతిని సమాధానం సంతోషము ఆనందము దించడం విడిపించండి తల్లి మీ దాసులను బలపరచండి తల్లి మరికొన్ని వాక్య సత్యాలను గొప్ప వీళ్ళకందరికీ తండ్రి చక్కగా
మాట్లాడదే జ్ఞానాన్ని అట్టి కృపను తన మీద దాచుకుని దాచిపెట్టి కొంచెం అబద్ధమైన బోధన ప్రతి తిరుగుకోకుండా సత్యమైన మీ బోధన వరకు మీ ముందు కూడా స్థిరంగా ఉండగలిగే బాధ్యమైన గణించండి. మీరు మాకు దయచేసి ప్రార్థన చేస్తాం. ఇదిగో మా శ్రీరాత్రి కలిసి మాకు అందరినీ సుఖనందన అడుగుప చెందుతాను. మేము మీకు ముళ్ళిచ్చేదేవా మేము ముడుచుకుంటుంచుకునే బాధ్యం కలిగి మాకు దయచేసి వినిపించాం. కానీ ఇలా ఉన్న అనుజనం కూడా మేము మారక మీ సన్నిధికి వచ్చి మాత్రం మిమ్మల్ని స్థితించగలిగే ధన్యతను మిమ్మల్ని గణపరచగలిగే భాగ్యాన్ని దేవుడు మీ సత్యవాక్యాన్ని మాత్రం మేము వినగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహం చేసి మాత్రం మహిళ పొందుకోండి. తండ్రి సమవాతం మాకు గ్రామం మా గ్రామ నాయకులు దేశంలో దేశ నాయకులు అధికారులు మంత్రులు జీవించండి. వారు మంచి పరిపాలన మాకు అందించగలిగే జ్ఞానాన్ని మాత్రం మేము దేశమని ప్రార్థన చేస్తాం. తల్లి రోడ్డు మార్గాలను బట్టి ప్రార్థన చేస్తాం. మా తల్లి ఇచ్చిన త్వరలోనే ఈ రోడ్డు మార్గంలో కూడా మా తల్లి సరిచేయబడినట్లుగా బాగుపరచబడినట్లుగా నూతన రోడ్డు మార్గంలో మాత్రం ఏర్పరచబడినట్లుగా మీరే దయచూపించడం ప్రార్థన చేస్తాం. అలాగే అతని సోమతో కరోనా వైరస్ ప్రభావం ఉండి మేము విడిపింపచ్చండి. ఎందరైతే కరోనా వైరస్ ప్రభావానికి గురైనారో వారికందరికీ తండ్రి మీరే విడుదల తెచ్చి మాత్రం విడిపించాం. తల్లి త్వరలోనే ఇక వైరస్ ప్రభావం ఉంది తండ్రి మేమందరం కూడా మాత్రం విడుదలకున్నట్లుగా మీ గొప్ప కార్యాన్ని మాత్రం మాత్రం మా పట్ల జరిగించమని ప్రార్థన చేస్తాం. దీనించి బలపరచండి. సమస్తము కూడా విచిత్ర ప్రకారంగా జరిగించండి. మా ప్రాణం పాపంలో క్షమించమని చేర్చిన ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధమైన గారిని ఉన్నతంగా ఉండాలి ప్రార్థించి విడుదలకున్నాం మా పరమ తండ్రి ఆమేన్.